నమస్తే వెల్కమ్ టు ఏసీటీ న్యూస్ నేను కల్పన బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ సింహాచలేశుని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు దంపతులు పూర్ణ కుంభ స్వాగతం పలికిన అధికారులు స్పర్శపై చిన్నారులకు న్యూ హోప్ ఫౌండేషన్ అవగాహన ది టచ్ పోస్టర్ను ఆవిష్కరించిన మేయర్ ఈ నెల 20 నుంచి ఇంటర్మీడియా స్పోర్ట్స్ మీట్ వివరాలు వెల్లడించిన నిర్వాహకులు అదనపు విద్యుత్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి సిపిఐ డిమాండ్ పరీక్షలు నిర్వహించాలి ప్రభుత్వానికి డిఎడ్ అభ్యర్థుల వినతి ఇక వివరాలకు వెళ్తే అప్పన్న స్వామిని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు ముందుగా అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు బేడ మండపం ప్రదక్షిణ అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో సూర్యకళ సంప్రదాయం ప్రకారం సాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు ధర్మకర్తకు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు స్వాగతం పలకకపోవడంతో చర్చనీయాంశమైంది ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు సూర్యుడిలా అందరికీ వెలుగునివ్వాలని దైవ కార్యక్రమాల్లో రాజకీయాలు ఉండకూడదని పేర్కొన్నారు ఎవరు ఈవోగా ఉన్నా దేవుడికి సేవ చేయాలే తప్ప అహంకారంతో పనిచేయకూడదని అన్నారు మనం స్వతంత్ర దేశంలో ఉన్నా అప్పుడప్పుడు డౌట్స్ వస్తుంది అందుకోసం అన్నాం ప్రభుత్వము సూర్యుడు అలాగ ఉండాలి వెల్తురు అందరికి ఇవ్వాలి నీ మొహం నచ్చింది కనుక నీకు ఈ వెల్తురు నీ మొహం నచ్చలేదు కనుక లేదని ఇలా ఏ ప్రభుత్వము పని చేయకూడదు అనేది నా భావన నేనైతే దర్శనానికి వచ్చాను నాకు సంతృప్తిగా ఉంది దర్శనం చేసే భాగ్యం కలిగింది దర్శనంతో పాటు కొన్ని విషయాలు కూడా ఇక్కడ చూడటం కూడా జరిగింది నాకైతే ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వమే ఉండకూడదు అంటే ఓ రకంగా ఉంటుంది మనకి ఏంటంటే ఇంటర్ఫియరెన్స్ ఉండరాదు ఇప్పుడు దైవ కార్యక్రమం ఏదైనా ఏ మతమైనా అలా బాధ్యంగా క్లియర్గా చెప్తుంది రాముడు అండ్ సీతమ్మ అందరు నమ్ముతా ఉంటారు ద్వాపర యుగంలో పాండవులు వచ్చారు సీతమ్మధార ఎన్ఎంసీహెచ్ స్కూల్లో న్యూ హోప్ ఫౌండేషన్ చిన్నారులకు స్పర్శపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది ది టచ్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేయర్ హరివెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ది టచ్ పేరుతో ప్రచురించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు సమాజంలో చిన్నారుల పట్ల జరుగుతున్న ఆకృత్యాలపై ఆవేదన వ్యక్తం చేశారు న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి మంచి స్పర్శ చెడు స్పర్శపై తేడాలను విద్యార్థినులకు విపులంగా వివరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు జీవీఎంసీ పరిధిలోని 27 పాఠశాలల్లోనూ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దారుణాలపై మండిపడ్డారు ఆడపిల్లలు తమను తాము రక్షించుకునే మార్గాల గురించి తల్లిదండ్రులు తరచుగా పిల్లలకు చెప్పాలన్నారు శ్రీమతి మల్లీశ్వరి గారు ఈరోజు ది టచ్ అనే ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేశారు దానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆవిడకి ది టచ్ అనే ప్రోగ్రాము ప్రతి స్కూల్స్లోని ప్రైవేట్
ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా అమ్మాయిలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేడం చేయాలని మేడంకి విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్రతి అమ్మాయి కూడా ది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్న విషయం తెలుసుకొని ముందుకు వెళ్ళాలని, అదే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం అన్నది వాళ్ళు నేర్చుకోవడం వల్ల స్వయంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే దిశలో కూడా పయనిస్తారని తెలియజేసుకుంటూ, నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మల్లేశ్వరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. గత 4 సంవత్సరాలుగా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ ప్రయాణంలోనే ఇప్పుడు ఈ కాలంలో ఎన్నో అగత్యాలు చిన్నపిల్లల మీద జరగడం మీరు చూస్తున్నారు. 9 మంత్స్ బేబీ నుంచి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ అయితేనేమి, అదేవిధంగా ఆడవాళ్ళు అయితేమి, అలాగే ముసలి వాళ్ళ మీద కూడా మహిళ అయితే చాలు, ఈ సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. బట్ ఈ ఫౌండేషన్ పర్టికులర్గా కన్సిడర్ చేస్తూ చిన్నపిల్లల మీద జరుగుతున్న అగత్యాలని అరికట్టాలని మాలో కలిగినటువంటి ఒక ఆవేదనే ది టచ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ది టచ్ అంటే స్పర్శ మీరు అంటే పిల్లలకి మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎంసీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మేయర్ అయినటువంటి మేడం గారు ఇవాళ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆవిడ పిలవగానే చాలా సానుకూతంగా స్పందించి ఇలాంటి ఫౌండేషన్కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలి మల్లీశ్వరి అంటూ, అదేవిధంగా 27 స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇదే కార్యక్రమాన్ని చేయాలని ఇవాళ స్టేజ్ మీద మాట్లాడడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఫౌండేషన్కి సంబంధించి మనం ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాము, అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్కి ఉన్న వేరియేషను, అదేవిధంగా ప్రాక్టికల్గా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ వారంలో ప్రతి ఒక్క వారంలో ఒక గంట మాత్రము ఒక్కొక్క స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రథమంగా ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం. ఇక్కడ సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ కానీ అలాగే టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు నిజంగా నాకు సానుకూలంగా ఉంటూ దాన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశంసలు నిజంగా ఆనందదాయకమండి. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సీఎంఆర్ ఇంటర్మీడియా స్పోర్ట్స్ మీట్ను ఈ నెల 20 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనిబాబు, ఎస్ దుర్గారావులు తెలిపారు. డాబా గార్డెన్స్ బీజెఫ్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల క్రీడలకు సంబంధించిన ట్రోఫీలను పాలకవర్గం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ సహకారంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 20న పోర్ట్ స్టేడియం వేదికగా జర్నలిస్టుల క్రీడలు ప్రారంభమవుతాయని, పలు వేదికల మీద ఇండోర్ అవుట్డోర్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28న ముగింపు పోటీలు నిర్వహిస్తామన్నారు. నిరంతరం కూడా వైద్య సదుపాయాల కోసమే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సుమారు 18 లక్షల రూపాయల వరకు కూడా వైద్య బిల్లుల కోసం కేటాయించిన ఘనత కూడా మా పాలకవర్గం అనేది దక్కుతుంది. మనందరం కూడా కష్టపడి 2 ఏళ్ళు బట్టి కోవిడ్ నేపథ్యంలోనే చాలామంది జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడ్డారు. వారికి మా వంతు సహాయం, మా పరిధి మేరకు సాయం చేయగలిగాం. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకు ఉన్న వనరుల మేరకు సాయం చేశాం. మరి అదేవిధంగా అనేక మెడికల్ క్యాంపులు పెట్టాం, మరి అవసరమైన సామాగ్రి పంపిణీ చేశాం. భవిష్యత్తులో కూడా మీ అందరూ సహాయ సహకారాలతో ఇలాగే ముందుకు సాగాలని, మరి జర్నలిస్టులు కూడా ఆటవిడిపు ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి. 2 ఏళ్ళు బట్టి అదొక శూన్యతతో కూడుకుంది. జర్నలిస్టులు నిరంతరం కూడా కవరేజ్ చేయడం, ఇంటికి రావడం, తిరిగి మరలా డ్యూటీకి వెళ్ళిపోవడం తప్ప వారిలో ఎక్కడో కూడా అసలు ఒక విశ్రాంతి కానీ ఒక క్రీడలు కావాలి, ప్రతిభా పాటలు ప్రదర్శించే అవకాశం కూడా రాలేదు. వాటిని దృష్టి పెట్టుకొని మా చైర్మన్ గారు గత కొద్ది రోజులుగా క్రీడా పోటీలు పెట్టాలనగానే దాన్ని సంకల్పించి స్పాన్సర్లు దాతలు ఎవరో కూడా మీకు తెలుసు గతంలో మొదలకి ఎవరు సహకారం లేదు, మేము ఎవరిని కూడా అడగడం లేదు ఆ విషయంలోనే. కాబట్టి ఈ నెల 20 నుంచి 28 వరకు క్రీడా పోటీలు ఉంటాయి, ఆ వివరాలు చైర్మన్ గారు తెలియజేస్తారు. ఇటీవలే మరి ఘనంగా మీట్ ది ప్రెస్ నిర్వహించుకున్నాం. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రతిభా పట్టాలు వెలికి తీసి వారి సమర్థతను మెచ్చుకొని నామినేటెడ్ పోస్టులు కట్టుబెట్టిందో,
యూజర్ ఛార్జీల పేరిట పెంచిన విద్యుత్ ఛార్జీల ప్రతిపాదను జగన్ సర్కార్ తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ సీతమదార ఏరియా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిరసన తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా పార్టీ సీతమదార సమితి కార్యదర్శి పడాల గోవిందు మాట్లాడారు. ఒక్క అవకాశం ఇస్తే ధరను నియంత్రిస్తానని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్ వాటి అమలులో మాట తప్పారని విమర్శించారు. 27 ఏళ్ల పాలనలో 4 సార్లు 9069 కోట్ల మేర ప్రజలపై విద్యుత్ భారాలు మోపారని అది చాలదన్నట్లు ప్రజలు పడుతున్న కరోనా ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా టూ అప్ ఛార్జీల పేరిట మరో 3669 కోట్ల రూపాయల వడ్డనకు సిద్ధమయ్యడం దురదృష్టకరమన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతలా ప్రజలపై బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు విశాఖపట్నం సీతమ్మధర అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న ఉన్నాను అని చెప్పేసి చాలా విషయాలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన అతని చేతికొచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పెంచుకొని పోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ గడిచిన 27 నెలలు గడిచింది. ఈ గడిచిన 27 నెలల్లో 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 9609 కోట్ల రూపాయలు ఈ ప్రజలపై భారాలు వేశారు. అది చాలదని చెప్పి ముఖ్యంగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో మరొకసారి 3669 కోట్ల రూపాయలు ఈ ప్రజలపై భారాలు వేయాలని చెప్పి చూస్తామన్నది. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారో విద్యుత్ ఛార్జీలు ఒకటే కాదు, డీజిల్ పెట్రోల్ కిరోసిన్ వంటి ధరలు కూడా పెంచారు. ఈ ధరలు పెరిగితే పప్పు ఉప్పు ఉల్లిపాయ కిరోసిన్ ధరలు, ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీలు అలాగే అన్నీ పెరుగుతాయి. ఇవి కాక మొన్న ఆస్తి పన్ను, ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను కూడా ప్రజలపై భారాలు వేసి ఈరోజు ప్రజలు పని చేసుకుంటే పనులు లేక ఇసుక ధరలు కూడా ఆకాశాన్నంటే విధంగా ఈ పరిపాలన సాగుతున్నది తప్ప మరొక రకంగా కాదు. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజలపై వేస్తున్న భారాల్ని వెంటనే తొలగించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బసురాబాకు ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో మళ్ళీ కమ్యూనిస్ట్ అదే ఉద్యమం చేస్తారని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. డిఎడ్ ఎల్పిటి కళాశాలలో 2018-20 2018-19 బ్యాచ్లలో సీట్లు పొందిన తమ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు వినతి సారు. ఈ సందర్భంగా 2018-20 బ్యాచ్ డిఎడ్ స్పాట్ మేనేజ్మెంట్ అభ్యర్థుల ప్రతినిధి ఎల్ రచన మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం ద్వారా నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. 2 ఏళ్ల నుండి పరీక్షల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వ అలసత్వం కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని కోరారు. సో మేము జాయిన్ అయిన ఒక 2 ఇయర్స్కి మాకు చెప్పారుకి మీకు మేము ఎగ్జామ్స్ పెట్టమన్నప్పుడు మేము యాజ్ అ స్టూడెంట్స్ మేము అడిగాము అసలు ఎందుకు పెట్టరు అంటే మాకు మా కాలేజ్ వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పింది ఏంటంటే GO 30 అనేది 2014లో రిలీజ్ అయింది, దాని ప్రకారంగా డైట్లో మేనేజ్మెంట్ అనే వాళ్ళే ఉండరన్నమాట. కానీ మాకు ఎక్కడ అనిపించిందంటే 14లో రిలీజ్ అయితే 15, 16, 17, 18 వరకు ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 3-4 బ్యాచెస్ని రిలీజ్ చేసిన తర్వాత ఈ జీవో ఉన్నప్పటికీ కానీ మాకు మాత్రం వారు రిలీజ్ చేయలేదు అనమాట. అప్పుడు చెప్పారు ఇలా జీవో ప్రకారంగా మేము మేనేజ్మెంట్ వాళ్ళకి మేము అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయము అని. అయితే అప్పటికి కానీ మాకు కోర్స్ అయిపోయింది, మేము 2 ఇయర్స్ అంతా లైక్ కోర్స్ అంతా ఫుల్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఇది చెప్పారు. అదే మాకు ముందే తెలుసుంటే మేము ఇది జాయిన్ అవ్వే వాళ్ళమే కాదు. సో ఇదంతా అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి మేము దీనికోసం స్ట్రగుల్ అవుతున్నాం, మాకు ఎగ్జామ్స్ పెట్టండి, మేము చాలా ధర్నాలు అన్నీ చేసినప్పటికీ అప్పుడు ఒక 6-7 మంత్స్ క్రితం మనకి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారనమాట మీకు మేము ఎలా అయినా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని.
కానీ ఇప్పటి వరకు మాకు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయలే. అప్పటికి మాతో జాయిన్ అయిన కౌన్సిలింగ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయిపోయింది, మా జూనియర్స్ కూడా ఎగ్జామ్స్ అయిపోయింది అని నేను చెప్పేది ఏంటంటే, మాకు లైక్ యాజ్ మేము డీసెట్ రాసాం, మేము క్వాలిఫై అయ్యాం, కానీ మేము జాయిన్ అయినప్పటికీ ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ సీట్స్ లేవన్నమాట. ఓన్లీ ఒక 3 కాలేజెస్లోనే ఇచ్చారు, దాన్ని బట్టి మేము అందుకని మేనేజ్మెంట్లో జాయిన్ అయిపోయాం. సో అయితే నేను ఒకటే చెప్పాలంటున్నా, మాకు ఎంత త్వరగా అవుతే అంత త్వరగా ఎగ్జామ్స్ పెడతా అన్నారు కదా, దాని షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేసి మాకు ఒక న్యాయంగా మాకు న్యాయం చేయండి అని. యాక్చువల్లీ మేము ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వడం వల్ల కాలేజెస్ ఎక్కువ లేకపోవడం వల్ల ఓన్లీ 3 కాలేజెస్కి మాత్రమే అలో చేశారు మన డిస్ట్రిక్ట్లోని. సో మేము ఎక్కువ సీట్స్ అనేవి లేకపోవడం వల్ల డీసెట్ క్వాలిఫై అయినా సరే మేము మేనేజ్మెంట్ సీట్లో అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సో మేము 2 ఇయర్స్ చేశాక కూడా మీకు ఎలిజిబిలిటీ లేదని మాకు హాల్ టికెట్స్ ఇష్యూ చేయలేదు, మాకు ఎగ్జామ్స్ రాయడం కూడా ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. అరౌండ్ 3 ఇయర్స్ అవుతుంది సార్, యాక్చువల్ 2 ఇయర్స్ కోర్స్ ఇది, 3 ఇయర్స్ అవుతుంది. జీవీఎంసీ 50వ వార్డు మాధవధార హైస్కూల్లో స్థానిక కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైమరీ హైస్కూల్ టీచర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ మార్గదర్శకులు ఉపాధ్యాయులని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వీరిని విద్యా బ్రాహ్మణులుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంటే తప్పకుండా అది ఒక టీచర్స్ వల్లే సాధ్యమవుతుంది. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని ఆచరణలో పెట్టి ఆయన ఏదైతే మన విద్యా వ్యవస్థ మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా, విద్యార్థులకు విజ్ఞాన సమభోజన కోసం పెట్టే ప్రతి పెట్టుబడి కూడా 100 రెట్లై 1000 రెట్లై భవిష్యత్తులో మన రాష్ట్రానికి దేశానికి కూడా ప్రయోజనకరం అవుతుంది అని ముఖ్యమంత్రి గారి మాటల్ని నిజం చేయగల శక్తి సామర్థ్యాలు అవకాశం అన్నీ ఉన్నది ఒక అధ్యాపకులకు మాత్రమే. కాబట్టి తప్పకుండా ఈరోజు మనందరం కూడా భవిష్యత్తులో గర్వపడే విధంగా, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా గౌరవం తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమాలు రాబో రోజుల్లో కూడా ఉండబోతున్నాయి. కాబట్టి నేను కూడా 6th క్లాస్ వరకు కూడా నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నిజంగా మొన్న రీసెంట్లీ మా ఊరు వెళ్ళిన, మా విలేజ్ వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషం అనిపించింది. అంటే మనం ఎవరు ఊహించిన విధంగా ఈరోజు పల్లెటూరులో పాత పాఠశాలలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూపురేఖలు మార్చడం జరిగింది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలల్ని రూపురేఖలు మార్చుతున్నారో, మన రాష్ట్రాన్ని మన దేశ రూపురేఖలు ప్రపంచ రూపురేఖలు మార్చాలంటే అది ఒక మీ ఒక్కల వారి సాధ్యమవుతుంది. ఎందుకంటే మేధావుల్ని విజ్ఞానవంతుల్ని తయారు చేయగల శక్తి సామర్థ్యాలు మీకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం కూడా కొంత అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇందాక బర్నకన్ రామారావు గారు చెప్పినప్పుడు ఇప్పటికప్పుడు అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయ్యి అలాంటి అప్గ్రేడ్ అవ్వడానికి కావాల్సిన ఎలాంటి సహాయ సహకారాలు అన్నా సరే మా తరఫున స్థానికంగా మీకున్న సమస్యలు కానీ ఏదైనా మెటీరియల్ షార్టేజ్ కానీ ఏదన్నా ఇంకా ఉంటే మేము పూర్తిగా మా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని, మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ గౌరవంగా చూసుకునే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ విద్యార్థులు కానీ క్రమశిక్షణతో అధ్యాపకులకి టీచర్స్కి గౌరవం ఇచ్చే విధంగా చూసే బాధ్యత మాదని మా అందరి తరఫున ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా మీ అందరికీ కూడా. గల్లీ రౌడీ ఫుల్ కామెడీ చిత్రమని చిత్రం ప్రొడ్యూసర్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తెలిపారు. లాసెన్స్ బే కాలనీలోని తమ క్యాంప్ కార్యాలయంలో చిత్రం యూనిట్తో కలిసి ఆయన మూవీ విశేషాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు తెలిపారు. చిత్రం మొత్తం షూటింగ్ అంతా విశాఖలోనే జరిగిందని చెప్పారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, థ్రిల్లర్ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఈసారి కామెడీ చిత్రం తీయడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా అందరూ సరదాగా చూసి నవ్వదగిన సినిమాగా ఈ చిత్రాన్ని పేర్కొన్నారు. విశాఖపట్నానికి మనం ఆ రకంగా కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మిత్రుడు కోన వెంకట గారితో మాట్లాడటం, కోన వెంకట గారు కథ కోసం మేము కొన్ని కథలు మనం వినటం, ఆ కథల్లో కొన్ని మనకి అనుకూలంగా లేకుండా ఉండటం వలన ఒకరోజు మళ్ళీ కోన వెంకట గారు ఫోన్ చేసి ఇలాగ ఒక మంచి కథ ఉంది మీరు వినండి అని ఒక అతన్ని రైటర్ని ఇక్కడ పంపించడం. బాలు అతని పేరు, బాలు భాను, ఆ అబ్బాయి వైజాగ్ అబ్బాయి రైటర్ కూడా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన అబ్బాయి.
అబ్బాయి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. అబ్బాయి రాసుకున్న కథను ఇక్కడ పంపించడం సందీప్ కృష్ణ గారిని కోన గారి దగ్గరికి పంపిస్తే కోన గారి నా దగ్గరికి పంపించారు. విన్న అతను చెప్పిన 2 గంటల్లో నేను మామూలుగా మన టైం తక్కువ కాబట్టి బాబును 1 అవర్లో కంప్లీట్ చేయమని చెప్పాను. కానీ అతను 2 గంటలు కథ చెప్తే 2 గంటలు టైం నాకు తెలియలేదు. అసలు 2 గంటలు అయిపోయిన తర్వాత వెంటనే సరే ఓకే ఇది సినిమా చేస్తున్నాం అని చెప్పేసి వెంటనే ఓకే చేసి కోన గారికి చెప్పి మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన చిన ముష్టివాడ అంబేద్కర్ నగర్లో దశాబ్దాలుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామంటూ ఇటీవల ప్రకటించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీఓడబ్ల్యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి మాట్లాడారు. విగ్రహాన్ని తొలగిస్తామంటూ ప్రకటించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు విగ్రహానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజు ఇచ్చిన హామీ మేరకు ఆ స్థలంలో అంబేద్కర్ భవన్ను నిర్మించాలని కూడా డిమాండ్ చేశారు. ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన దాంట్లో తీసివేస్తామని ప్రకటిస్తూ విజయ ప్రెస్ క్లబ్లో ఈ నెల నిన్నగాక మొన్న 11వ తేదీన కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఎంత అన్యాయమైందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు కొత్తగా అక్కడ ఏర్పడలేదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ విగ్రహం ఉంది. ఆ విగ్రహం పక్కనే జీవీఎంసీ 2/70 అనే నెంబర్ గల బోరింగ్ కూడా ఈరోజు కాదు వేసింది. కొన్ని దశాబ్దాలుగా అక్కడ బోరింగ్ ఉన్నది. అంటే ఈరోజు అంబేద్కర్ విగ్రహం కానీ లేకపోతే అక్కడ ఉన్న బోరింగ్ స్థలం కానీ ఎవరైనా కొంతమంది వ్యక్తులు తమ సొంతం చేసుకోవాలనుకున్నా లేక తమదే అని అనుకున్నా కానీ ఇప్పుడు కనుక అది కనుక కావాలి అనుకుంటే ప్రభుత్వాన్ని పిటిషన్ పెట్టుకోవడమే, లేదా దాని మీద యాజమాన్య హక్కులు కనుక ఉన్నట్లయితే ఈ 15-20 సంవత్సరాలుగా ఏమీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వచ్చి అక్కడ సంబంధించిన దాంట్లో వాళ్ళు కనుక ఫిర్యాదు ఏమైనా చేసుకోవాలి, దాని మీద హక్కు కనుక ఉంటే మా స్థలంలో కనుక ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఇన్ని దశాబ్దాలుగా ఉన్నది, దీన్ని లేకపోతే ప్రత్యామ్నాయంగా దాని స్థలమైనా మాకు చూపించండి, లేకపోతే మాకు ఎస్సీఎస్టీ సప్లైన్ కింద అయినా మాకు నిధులు ఇవ్వండి, దాని నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవాలి. అంతేగాని చక్కగా కూర్చొని మా స్థలం అంబేద్కర్ విగ్రహం తొలగిస్తాము అని ప్రకటించారు. దళితుల మనోభావాల్ని మహిళల యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా వ్యవహరించినట్లయితే కనుక తప్పనిసరిగా పీఓడబ్ల్యూ చూస్తూ ఉండుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాం. వెంటనే ఈ రోజు అక్కడ ఉన్న స్థానికంగా శాసనసభ్యులు మాట్లాడారు, అదే విధంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు, అదే ప్రాజ్ గారు మాట్లాడారు, అదే విధంగా అక్కడ ఉన్న స్థానికంగా కార్పొరేటర్ మాట్లాడారు, స్థానికంగా సభ్యులు మాట్లాడారు. ఏమనంటే అనేక సంవత్సరాలుగా దశాబ్దాలు ఇక్కడ విగ్రహం ఉన్నది, ఈ సభలోనే మేము అంబేద్కర్ భవన్ కట్టిస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. మరి దాని ప్రకారం వెంటనే అంబేద్కర్ భవన్ అక్కడ కట్టించాలి, ఎవరైతే మేము విగ్రహాన్ని తొలగిస్తామని ప్రకటించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు పోలీసు వారు వెంటనే తీసుకు. సిబిఎన్సిసి భూములను ప్రజోప కార్యక్రమాలుగా వినియోగించుకోవాలని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా నాయకుడు పుచ్చా విజయ్ కుమార్ కోరారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిబిసిఎన్సి భూములపై ఎవరికీ వ్యక్తిగత హక్కులు లేవు, టైటిల్ డీడ్ లేవని తెలిపారు. యూసీఎల్ కమిషనర్ కలెక్టర్ నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. ఆగస్టు 28న పనులు ఆపాలని జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ రత్నాకర్ హెగ్డే ఏ హక్కుతో నిర్మాణాలు చేపడుతున్నారని కూడా ప్రశ్నించారు. సంబంధించి సిరిపురం మరి నడిబొడ్డున ఉన్నటువంటి 21,700 చదరపు గజాలు భూమి ఏదైతే ఉందో దాని మీద మరి అధికార పార్టీ నాయకులు కన్నేసినటువంటి పరిస్థితి. త్యాగరాజ్ ఎవరైతే ఉన్నారో రత్నాకర్ హెడ్కే, ఆయన ఈ భూమి మాది మాకు అమ్మేశారని చెప్పి ఈరోజు హక్కుదారుడిగా వచ్చాడు. కోర్టు ఆయన ఏదైతే ఇచ్చారో స్టేని కూడా కొట్టడం కూడా జరిగింది. మరి కొట్టేసిన తర్వాత ఈ భూమి మీదకి ఏ విధంగా ఈ రత్నాకర్ హెడ్కే ఎవరైతే ఉన్నారో ఎలాగొస్తాడు ఈ భూమి మీదకి? ఇది ఆ రోజు ఉన్నటువంటి కెనడియన్స్ వారు ఇచ్చినటువంటి సంపదని వీళ్ళు కాపాడాలి తప్ప ఏదన్నా ఉంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ లేదంటే నర్సింగ్ కాలేజెస్ కానీ దీనికి ఉపయోగించాలి తప్ప ఇది ఎవరికి కూడా పర్సనల్గా అమ్ముకోనది కానీ దాని మీద హక్కుదారుగా ఉన్నటువంటి వారు ఎవరికి రైట్స్ లేవు. ఎందుకంటే దిర్ ఇస్ నో టైటిల్ డీడ్ ఫర్ దిస్. టైటిల్ డీడ్ లేకుండా మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ టీడీఎస్ కుమార్ ఎలమంచిలి బ్యాప్టిస్ట్ సంఘానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన భార్యకి మబ్బి పెట్టి ప్రలోభాలకి గొలిచేసి రత్నాకర్ హెడ్కే అన్నటువంటి వ్యక్తి ఆ కేసుని కొట్టివేయించడం జరిగింది. విత్డ్రా అయిపోయారు, అంటే కొంత డబ్బులకు ఇచ్చి విత్డ్రా చేసి ఈరోజు నేనే దానికి ఎవరో నా మీదకి లేరని చెప్పి ఆయన ఈరోజు సైట్లోకి రావడం కూడా జరిగింది. ఈ రత్నాకర్ హెడ్కే అన్నవాడు ఈరోజు సీఎం ఆఫీస్లో తిరుగుతూ ఉన్నాడు, డైలీ సీఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్
విద్యుత్ బిల్లుల సర్దుబాటు పేరుతో అదనపు ఛార్జీలు వసూలు నిలిపివేయాలని సిపిఐ గాజువాక ఏరియా సమితి డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా స్థానిక 100 అడుగుల రోడ్లో గల విద్యుత్ పంపిణీ సంస్థ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, ఏలేటి శ్రీనివాసరావులు మాట్లాడారు. ఇప్పటికే కరోనా కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజల మీద ఇలా అదనపు భారాలు మోపడం భావ్యం కాదని, తక్షణమే ఈ అదనపు వసూలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దాంట్లో భాగంగానే కుయాకు పెట్టి ఈ నెల నుంచే కూడా కాల్చిన ప్రతి యూనిట్ మీద కూడా అదనంగా రూపాయి 26 పైసలు మళ్ళా వసూలు చేస్తూ అందరికీ బిల్లులు పంపించడం జరిగింది. కనుక ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. కనుక 2014 నుంచి 2019 వరకు ఆ రోజుని అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి ఈఆర్సి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇవ్వటం అనేటువంటి చాలా అన్యాయం అది. కనుక ఏదైనా అదనపు భారం ఉన్నట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే భరిస్తా తప్ప ప్రజల మీద మీ అదనపు ఖర్చులు వేయొద్దని చెప్పి చెప్పారు. కానీ 2019 అధికారికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అథారిటీస్ అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చి ఏంటంటే ప్రజల మీద మీరు ఈ భారాన్ని వేయండి అని చెప్పి ఆయన చెప్పడం, దానికి ఈఆర్సి కూడా ఆమోదించడం అనేటువంటిది చాలా అన్యాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కనుక ప్రతి నెలా కూడా ఏంటంటే ఈ అదనపు భారం అనేటువంటిది బిల్లులో పెరిగిపోయింది. కనుక ఇది ఉన్నటువంటి వాడికి ఈ రోజున 2000 రూపాయలు, 2000 ఉన్న వాడికి 4000 రూపాయలు కూడా బిల్లు రావడం జరుగుతుంది. కనుక ఈ అదనపు భారాన్ని ప్రజల మీద ఈ డ్రూఆ పేరుతో వేయొద్దని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ అన్ని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ల వద్ద కూడా ధర్నా చేసి ప్రభుత్వం నిరసన తెలియజేయమని చెప్పి పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 100 అడుగుల రోడ్డు గాజువాకలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామనే వారు అంబేద్కర్ వాదులేనా అని దళిత విముక్తి దళిత హక్కుల సమైక్య సమితి ప్రతినిధులు ఎస్ వెంకటరమణ, కె వెంకటరమణులు ప్రశ్నించారు. పెందుర్తి మండలం చిన్న ముస్టివాడ 97వ వార్డు సావిత్రి నగర్లో దీక్షా శిబిరం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన దోషులకు వత్తాస పలుకుతున్న దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటూ డాక్టర్ అంబేద్కర్ విగ్రహంని అక్కడ నుండి తొలగించి వేరే చోటుకు తరలిస్తామని సాంబయ్య గాయకుడు దేవిశ్రీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది దళిత ప్రజాసంఘ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి ఈ యొక్క ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఇప్పుడిప్పుడు వచ్చినట్లు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చరిత్ర ఉంది. ఒక 15-16 సంవత్సరాల చరిత్ర ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ భూమి కాబట్టి ఇక్కడ బోరింగ్ కోసం బోరింగ్ కూడా జీవించవలు వేశారు. మీరు ఇలాంటి ఉంటుండగా ప్రభుత్వం అది జిరాయితే అని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ భూమి కజ్జాయ చేయాలని ప్రయత్నం చేస్తామన్నారు. అంత అవసరం మాకు లేదండి. సోర సాంబయ్య గారు, దేవిశ్రీ గారు, మీరు నిజమైన ప్రజా సంఘాల కోసం ప్రజల కోసం మీరు పాట పాడినట్లయితే, అదేవిధంగా సోరి సాంబయ్య గారు బొబ్బిలి నుంచి వచ్చారు ఇక్కడ సమస్యలు ఏంటి తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ టెంట్కి వచ్చి ఇక్కడ వాస్తవాలు తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు కూర్చోవాలి. కానీ ఈరోజు మీరు అట్లా కాకుండా ఎవరో చెప్పిన మాటలు విని విశాఖపట్నం ప్రెస్ మీట్ పెట్టడం రాజ్యాంగ విధంగా అంబేద్కర్ నిజానికి వ్యతిరేకంగా చేశారు. మరలా మీరు ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్న విగ్రహాన్ని కూల్చేస్తామన్నారు. అది చాలా తప్పు. ఒక దళితవాదిగా నీకు ఆ మాట అనకూడదు. ఎవరు మాట్లాడిస్తారో అలాగే నీవు అంటే ఎవరో చెప్పు చేతుల్లో నువ్వు ఉన్నావు. సూరి సాంబయ్య, నీకు వయసు ఎంత ఉంది? జరిగి 60 సంవత్సరాలు ఉంటాయి. నువ్వు అలా మాట్లాడతావా? దేవిశ్రీ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఈ విశాఖపట్నం వచ్చి ప్రజాగాయకుడిగా నువ్వు ఉన్నానని చెప్తున్నావు. నువ్వు ఎలా ప్రజాగాయకుడు అవుతావయ్యా? నువ్వు ఎట్లా అవుతావు? ఒక ఒక అంబేద్కర్ కోర్టు వివాదంలో ఉన్న భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామవాసి కోండ్రుపు వరలక్ష్మి అధికారులకు వేడుకున్నారు. కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో సంబంధిత అధికారులకు విడతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భోగాపురం గ్రామం దుత్తూరు రెవెన్యూ పరిధి కోర్టు వివాదంలో ఉన్న 32 ఎకరాల భూమికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు ఒత్తిడి వల్ల మండల రెవెన్యూ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లకు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఇష్టారాజ్యంగా వివాదాస్పద భూములను రాజకీయ రాబందులకు దారాదత్తం చేస్తున్నారని కలెక్టర్ జోక్యం చేసుకుని నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.
ల్యాండ్ డిస్ప్యూట్ కోర్టులో పెండింగ్లో ఉంటుండగానే లోకల్ లోకల్ ఎమ్మెల్యే గారు కన్నబాబురాజు గారు ఒత్తిడి వల్ల అక్కడ ఉన్న తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు ఇప్పటికే 4 ఎకరాల ల్యాండ్ మొత్తం 10 ఎకరాల ల్యాండ్ పాస్బుక్లు అక్రమంగా మ్యూటేషన్ చేశారండి మ్యూటేషన్ చేశారు దానివల్ల మేము ఇప్పటికీ అలా గొడవలు జరిగి కంప్లైంట్లు అలా అధికారులకు అందరికీ కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాము తర్వాత మళ్ళా రీసెంట్గా మొన్న 1 మంత్ ఆగస్టు 13న అక్కడ ఎంఆర్ఓ గారు మళ్ళీ 1 ఎకరానికి కనీసం ఫీల్డ్ ఎంక్వైరీ కూడా రాకుండా ఆవిడ ఆఫీస్లో కూర్చొని 1 ఎకరానికి మళ్ళీ పాస్బుక్ చేసిందండి దాని మీద ఇది ఇలా అక్రమంగా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ జరిగిపోతున్నాయని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఈరోజు ఈ సర్వే నెంబర్లు అన్నిటిని కూడా ఎత్తుబడి చేసుకొని డిస్ప్యూట్ రిజిస్టర్లో రెడ్ మార్క్లో పెట్టమని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది మమ్మల్ని ఎంఆర్ఓ గారిని కూడా కలవమని చెప్పారు అది ఇది కాకుండా మళ్ళీ 8 మంత్స్ బ్యాక్ 4 ఎకరాల ల్యాండ్ ఇలాగే అక్రమంగా మ్యూటేషన్ చేశారండి చేస్తే దానికి ఎలా చేశారు ఏంటి అన్నది కూడా మేము మళ్ళీ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రాశారు సిబిసి ఎన్సీ స్థల వివాదం ముదురుతోంది ఆక్రమణకు గురైన 15,000 గజాల సిబిఎస్ఈ ఎన్సీ స్థలంలో రత్నాకర్ హెగ్డే అనే వ్యక్తి బుల్డోజర్తో చదును చేసి విల్లాలు కట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని రిపబ్లికన్ పార్టీ అడ్డుకుంది కోర్టు పరిధిలో ఉన్న ఈ వివాద స్థలంలో విల్లాల నిర్మాణానికి ఎలా పర్మిషన్ ఇచ్చారో జీవీఎంసీ కమిషనర్కు వినతి పత్రం ద్వారా విన్నవించేందుకు జీవీఎంసీ స్పందన కార్యక్రమానికి వచ్చినట్లు రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి పిట్ట కన్యాక్రాంతంగా ఆక్రమణకు గురవుతున్న ఈ భూముల్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని మేము కమిషనర్ గారిని కలిసాం మీరు చర్యలు తీసుకోమని కోరాం వాళ్ళు సానుకూలంగా స్పందించారు ఈరోజు విశాఖపట్నంలో డోర్ నెంబరు 10-1-6 10-1-7లో దాదాపు 15,000 గజాల స్థలం సిబిసిఎన్సీ స్థలం ఆక్రమణకు గురైంది అది ఎవరో రత్నాకర్ హెగ్డే అని ఆయన ఓ బోర్డు పెట్టి ఈ మున్సిపల్ వాళ్ళని లేకపోతే రాజకీయ నాయకుల్ని అతను ఏం చేశాడో మాకు తెలియదు కానీ ఈరోజు బుల్డోజర్ పెట్టి అక్కడ చదువు చేస్తున్నాడు ఏందయ్యా అని అడిగితే ఇక్కడ విల్లాలు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నా అని చెప్తున్నాడు ఇది చాలా దారుణం ఆ రోజు కెనడియన్ బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పేద పిల్లలు వాళ్ళ విద్యా వైద్యం అందట్లేదు వాళ్ళకు ఉచితంగా విద్యా వైద్యం అందించడానికి శ్రీకాకుళం మొదలుకొని గుంటూరు వరకు ఈ చర్చిలు ఉన్నాయి ఈ చర్చిలకు ఆస్తులు సంపాదించి పెట్టారు ఈ ఆస్తుల్ని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరికి లేదు ఈ చర్చిల్లో ఇవి బాప్టిస్ట్ చర్చిల్లో ఉన్నటువంటి ప్రతినిధులు ప్రతి చర్చి నుంచి ఒకరిని ఎన్నుకుని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు కమిటీని కూడా ఆ కమిటీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి 1990 వరకు సక్రమంగా కొంచెం నిజాయితీ నిబద్ధత గల పాస్టర్లు నిబద్ధత గల నాయకులు అక్కడ ఉండి దాన్ని సక్రమంగా నడిపించారు 1990 తర్వాత కొంతమంది అత్యాసపరులైన పాస్టర్లు అత్యాసపరమైన నాయకులు తయారై దీన్ని రిజిస్ట్రేషన్ చేసిన మానేశారు రిజిస్ట్రేషన్ మానేస్తే చచ్చిపోయింది చచ్చిపోయిన కమిటీని మేమే నాయకులు అని చెప్పి వీళ్ళు అమ్మకం మొదలుపెట్టారు విజయవాడలో అమ్మారు గుంటూరులో అమ్మారు కాకినాడలో అమ్మారు ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అమ్మేశారు ఇప్పుడు ఎవరైతే రత్నాకర్ కొనుక్కున్నామని చెప్పాడో అతను 1993లో కొన్నట్టు చెప్పాడు 93లో అమ్మడానికి ఏ కమిటీ లేదు కొన్న అమ్మడానికి ఎవరికీ రేట్ లేదు కొనడానికి ఎతనే రేట్ లేదు కానీ ఈరోజు ఆయన ఏం చేశాడంటే ఒక బోర్డు పెట్టాడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది నాకు అందుగురించి నేను దీనిలో కట్టడాలు సాగిస్తానని బోర్డు పెట్టి లోపల పనిచేస్తున్నాడు మేము వెళ్ళాం నిన్న బోర్డుని అక్కడ ఆఫ్ చేశాం బుల్డోజర్ని ట్రాక్టర్లు అందరూ బయటికి పంపించేశాం ఈరోజు చైర్మన్ కమిషనర్ గారిని కలిసి తర్వాత కలెక్టర్ గారిని కలిసి అసలు మీరు ఏ విధంగా దానికి పర్మిషన్ ఇచ్చారు ఆ భూమి యొక్క స్థితిగతులు మీరు ఆలోచించారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సింహాచలేశుని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు దంపతులు పూర్ణ కుంభ స్వాగతం పలికిన అధికారులు స్పర్శపై చిన్నారులకు న్యూ హోప్ ఫౌండేషన్ అవగాహన ది టచ్ పోస్టర్ను ఆవిష్కరించిన మేయర్ ఈ నెల 20 నుంచి ఇంటర్మీడియా స్పోర్ట్స్ మీట్ వివరాలు వెల్లడించిన నిర్వాహకులు అదనపు విద్యుత్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి సిపిఐ డిమాండ్
పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వానికి డిఎడ్ అభ్యర్థుల వినతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.